हाय फ्रेंड्स ना पेर नागेश्वर राव मेर चूस्तुन्नारु तेलुगु कॉम्पिटिटिव एग्जाम्स चूडंडि फ्रेंड्स मन की आंध्र प्रदेश लो पड़िनटुवंटि ई पोस्टमैन अदे विधंगा मेल गार्ड की संबंधी ओक सिलबस अनेदि ए विधंगा उंटुंदि अनेदि ई वीडियोलो मनं तेलुसुकुंदाम। अयिते चूडंडि फ्रेंड्स मन की पार्ट ए पार्ट बी पार्ट सी अनेटटुवंटि मूडु भागालु उंडायि। दींट्लो पार्ट ए वन नुंचि मन की 25 मार्कुलकि 25 क्वेश्चन्स जनरल नॉलेज अने मन की चप्पन जरूरतुंदी। अयिते इवन्नी कूडा मल्टीप्लाई चॉइस क्वेश्चन्स मन प्रतिदी कूडा मल्टीप्लाई चॉइस क्वेश्चन्स लोने उंटाई। अयिते ई पार्ट 1 की संबंधी जनरल नॉलेज पार्ट बी की संबंधी मन की मैथमेटिक्स अनि चेप्पडं जरूरतुंदी। ओके मैथमेटिक्स नुंचि प्रश्नलु अनेदि रावडं जरूरतुंदी। पार्ट सी की संबंधी मन की 2 सेगमेंट्स उंटाई। दींट्लो इंग्लीश लांग्वेज की संबंधी 25 प्रश्नलु తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి 25 ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది। ఓకే అలాగైతే మనం ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి ఏమేం వస్తాయో ఇప్పుడు మనం చూద్దాము। అయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జనరల్ నాలెడ్జ్ కి సంబంధించి భారతీయ సంస్కృతి మరియు వారసత్వం శాస్త్రీయం మరియు సాంకేతిక విజ్ఞానాలు భారత ఆర్థిక వ్యవస్థ మరియు రాజకీయాలు భారతీయ చరిత్ర జనరల్ సైన్స్ భారతీయ భూగోళ శాస్త్రం భారత రాజ్యాంగం క్రీడలు మరియు ఈవెంట్స్ ఖ్యాతి పొందిన ప్రదేశాలు ముఖ్యమైన తేదీలు మరియు రోజులు సైన్స్ న్యూ ఇన్వెంషన్స్ అండ్ డిస్కవరీస్ ప్రస్తుత వ్యవహారాలు జాతీయ అంతర్జాతీయ రాష్ట్ర మొదలైనవి మనకి ఈొక్క జెండర్ నాలెడ్జ్ కి సంబంధించి వస్తాయి। అయితే దీని నుంచి మనకి 25 ప్రశ్నలు 25 మార్కులకి ఉంటుందన్నమాట। ఓకే అయితే తర్వాత మ్యాథమెటిక్స్ కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్కులకి ఉండడం జరుగుతుంది। మనకి మ్యాథమెటిక్స్ కి సంబంధించి ఏమొస్తాయంటే ఆల్జీబ్రానిక్ ఎక్స్‌పెన్షన్స్ ఇంకొకటి ఏంటంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్ క్యూబ్ అండ్ క్యూబ్ రూట్ నిష్పత్తి బాట్మాస్ నియమాలు సాధారణ మరియు సమ్మేళనం ఆసక్తి లాభం మరియు నష్టం డిస్కౌంట్ సమీకరణాలు లైన్లు మరియు కోణాలు ప్లేన్ బొమ్మలు ప్లేన్ ఫింగర్స్ యొక్క ప్రాంతం ఉపరితల ప్రాంతం మరియు వాల్యూమ్ గణిత తార్కిక ఆలోచన ప్రకృతి ఇంకొకటి ఏంటంటే మనకి కర్క్యులం లో గణితం యొక్క స్థానం గణిత భాష కమ్యూనిటీ మ్యాథమెటిక్స్ అని మనకి చెప్పడం జరుగుతుంది। ఇదే కాకుండా మరికొన్ని ఉన్నాయి అయ్యేంటంటే త్రికోణమితి జ్యామితి ఆల్జీబ్రా గ్రాఫ్స్ గణాంకాలు మొదలైనవి కూడా మనకి మ్యాథమెటిక్స్ నుంచి అడగడం జరుగుతుంది అన్నమాట। ఓకే తరువాత మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి 25 ప్రశ్నలు 25 మార్కులకి రావడం జరుగుతుంది। దీంట్లో గనుక మనం చూసుకున్నట్లయితే సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఎర్రర్ కరెక్షన్ ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇడియమస్ అండ్ ఫాసెస్ ఒకాబులరీ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అదే విధంగా యాంటోనిమస్ అండ్ సైనోనిమస్ కాంప్రహెన్షన్ ప్యాసేజెస్ ఇంకొకటి ఏంటంటే మనకి అన్సీన్ ప్యాసేజెస్ గ్రామర్ విషయానికి వస్తే వెర్బ్స్ యాడ్వెర్బ్ అబ్జెక్టివ్ టెన్సెస్ డిగ్రీ అని మనకి చెప్పడం జరుగుతుంది। తర్వాత మనకి ఇదే ఇందాక చెప్పుకున్నాము స్పీచ్ అండ్ పారాజంబుల్స్ ఎక్సెట్రా ఇవి మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కి సంబంధించి రావడం జరుగుతుంది అన్నమాట। ఓకే తర్వాత తెలుగు లాంగ్వేజ్ కి సంబంధించి 25 ప్రశ్నలు 25 మార్కులకి దీంట్లో కనుక మనం చూసుకున్నట్లయితే సాధారణ పదజాలం అదే విధంగా తెలుగుకు సంబంధించినటువంటి గ్రామర్ వ్యాకరణ నిర్మాణం అవగాహన ప్యాసేజ్ మొదలైనవి తెలుగుకు సంబంధించి రావడం జరుగుతుంది అన్నమాట। ఓకే అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఈ తెలుగు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్ లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా 10th క్లాస్ మీద ఇంటర్ మీద డిగ్రీ మీద ఐటిఐ మీద ఉన్నటువంటి చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవచ్చు। అంతే కాకుండా మీరు కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కు కూడా ప్రిపేర్ అవ్వచ్చు। థాంక్యూ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే। నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు।